హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా ఓల్గోస్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈరోజు దొండకాయ మసాలా కర్రీ వండుతున్నానండి. ఈ పాన్ స్టైల్లో వండుతున్నాను అనమాట. దొండకాయ మసాలా కర్రీలో కొద్దిగా ఉప్పు వేసాను, ఇంకా పసుపు. మొత్తం ఇలా ఒకసారి ఉప్పు పసుపు మిక్స్ చేసుకున్నాను దొండకాయలు పట్టేలాగా. మసాలా తయారు చేస్తున్నానండి. పల్లీలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కొబ్బరి ఎండి కొబ్బరి మొక్క, ధనియాలు 2 టేబుల్ స్పూను, ఒక చెక్క తీసుకున్నాను, కొద్దిగా మెంతులు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఇంట్లో కలిసిపోయినాయి అనమాట. ఈ మొత్తం వేపుకొని దోరగా మిగత మసాలా ఇవన్నీ వేపుకుని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసాను, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. హిట్ అయిపోయింది కదా ఈ ముక్కలని, దాంట్లో వేసాను. చూసారా, దొండకాయ బాగా మగ్గింది కదా, తీసేస్తున్నాను. దొండకాయ బాగా మగ్గిందండి. కర్రీ పాయింట్లో తెచ్చుకుంది దొండకాయ మసాలా కర్రీ టేస్ట్గా ఉంది, మన ఇంట్లో మనకు రాదు అనుకుంటున్నారు కదా, నేను ఇలా చేయండి, కంఫర్మ్గా వస్తుంది అదే టేస్ట్, దానికన్నా రెట్టింపుగా వస్తుంది అండి టేస్ట్ అనేది. దొండకాయ ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను నేను. బాగా ఫ్రై అయిపోయింది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్. ఆయిల్ వేస్తున్నాను, ఇంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, గింజలు కొద్దిగా వేస్తున్నాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, పై మొక్కలు వేసాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగా అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎలా వచ్చినా టేస్ట్ అనేది, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్కి, మీరు రివ్యూస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. కొద్ది కరేపాకు వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను, టమోటా ముక్కలు వేసుకుంటున్నాను. మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందాక పేస్ట్ వేసుకున్నాను కదా పల్లీలు కొబ్బరి ధనియాలు ఇవన్నీ, ఈ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. సరే, పెట్టేస్తున్నానండి ఒక 2 నిమిషాలు పాటు. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా, కూర రెడీ అయిపోయిందనమాట. మసాలా అంతా బాగా మగ్గింది, ఉడికిందనమాట. టమోటా ముక్కలు కానీ అన్నీ బాగా మగ్గిపోయినాయి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఉండకాయలను ఫ్రై చేసుకున్నాం కదా, ఈ వీటిలోకి వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, దొండకాయ రెడీ అయిపోయిందండి. దొండకాయ మసాలా కర్రీ, కర్రీ పాయింట్లో తీసుకుని తెచ్చుకుని తింటాం కదా, ఇప్పుడైనా ఇంట్లో కర్రీ చేయనప్పుడు అంతే టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్క పుదీనా కొంచెం పుదీనా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. ఆయిల్ మొత్తం పైకి ఎలా తెలుతుందో, ఏదే బాగుందో తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా ఉంటుంది అనేది, చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చి. చూసారా, దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కర్రీ పాయింట్లో కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోస్ని. థ్యాంక్ యూ.